ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అద్వితీయ నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నా అందరూ బాగున్నారండి దేవుని మహా కృపను బట్టి నేటి వరకు సజీవులగుంచిన దేవుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి హల్లెలూయా మన దేవుడు మన జీవితములలో మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు అందుకే భయపడకండి మీ జీవితముల పట్ల నిజంగా దేవుడు ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు ప్రతిరోజు కూడా మనకు భయపడే పరిస్థితులు ఎదురవుచున్నాయి కనుక మనం భయపడకూడదని కలవరపడకూడదని దేవుడు మన ఎడల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం మన జీవితములలో నెరవేర్చడానికి ఆయన సమర్థుడు కనుక దేవుడు మనకి వాగ్దానం చేయుచున్నారు మన జీవితములలో మేలు చేయువాడు ఆయన 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అప్పుడు మనకు మేలు కలుగుతుంది ఆయన మన జీవితములలో కలిగి ఉన్న గొప్ప ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం ఆయన మార్గంలో నడుచుకుందాం అంతేకాకుండా ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది అలాగున మేలు కలుగును అని యోబు గ్రంథంలో కూడా భక్తుడు సెలవిస్తున్నాడు కనుక దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు మేలు కలుగుతుంది ఆయన ఉద్దేశము కూడా అప్పుడు నెరవేర్చబడుతుంది దేవునితో నిరంతరం సహవాసం కలిగి ఉందాం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం దేవుని మార్గంలో నడుచుకుందాం అప్పుడు మనకు మేలు కలుగుతుంది నిజంగా యిర్మీయా గ్రంథంలో రాయబడిన రీతిగా రాబోవు కాలమునందు నిరీక్షణ కలుగునట్లుగా మీ ఎడల ఉద్దేశించిన ఉద్దేశములన్నీ కూడా సమాధానకరమైనవే గాని హానికరమైనవి కాదు అని భక్తుడు సెలవిస్తున్నాడు నిజంగా మన జీవితంలో ఆయన కలిగిన ఉద్దేశములు మనకు మేలుకరమైనవి క్షేమకరమైనవి కనుక ఏ హాని కలగకుండా ఏ కీడు రాకుండా దేవుడు మన జీవితంలో మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు ఆయన ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలును మనం అనుభవించుదాం ఆనాడు యోసేపు జీవితం పట్ల కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది గొప్ప ఉద్దేశం ఉన్నది తన అన్నలందరూ కూడా యోసేపుకు కీడు చేయ ఉద్దేశించారు కానీ బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు అది మేలుకే ఉద్దేశించినట్లుగా మనం చూస్తాం కనుక ఎటువంటి కీడు ఉన్నా దాన్ని తొలగించి మేలుగా మార్చువాడు ఎటువంటి శాపమైనా దాన్ని తొలగించి ఆశీర్వాదకరంగా మార్చువాడు ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు నిశ్చయముగా మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలో మన ప్రాంతంలో మేలు చేయ ఉద్దేశించున్నాడు ఆయన ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతివైన మా ప్రభువా నమ్మదగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజంగా ఈ లోకంలో మనుషులు మాకు కీడు చేయ ఉద్దేశించున్నారు కానీ నీ ఉద్దేశం గొప్పది తండ్రి నీకు వందనాలు ఆనాడు యోసేపు జీవితం పట్ల మీరు కలిగిన గొప్ప ప్రణాళిక నీవు కలిగిన గొప్ప ఉద్దేశము యోసేపు జీవితంలో నెరవేర్చిన రీతిగానే మా జీవితంలో కూడా నెరవేర్చబడినట్లుగా మేము నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీతో సహవాసం కలిగి నీ మార్గంలో నడుచుకున్నట్లుగా నీవు మా ఎడల ఉద్దేశించిన మేలు మేము అనుభవించినట్లుగా నీ కృపను అనుగ్రహించమని మా ప్రియులందరినీ మీరు బలపరిచి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములు మీరు నెరవేర్చినట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమేన్.